ఫ్రెండ్స్, మనం ఈరోజు చిన్న శ్రీశైలంగా పేరుగాంచిన తుషర్ల సత్యనారాయణ గారి 70 ఎకరాల అడవిలో ఉన్న శివలింగం దగ్గర ఉన్న ఎంతోమంది తమ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి చాలా ఫెస్టివల్ డేస్లో వస్తూ ఉంటారు. ఇక్కడ శివలింగం ఏంటంటే కొంచెం శ్రీశైలంలో మాదిరిగానే ఉంటుంది. చూడండి, ఈ శివలింగం నీడ కూడా ప్రత్యేకంగా ఏం ఏర్పాటు చేయలేదు. ఆ చెట్టుయే ఆ పరమశివుడికి ఇక్కడ నీడ. తర్వాత ఇక్కడ దూరం నుంచి చూస్తే గణపతి లాగానే ఉంటుంది అన్నమాట ఈ రాయి. నెక్స్ట్ ఈ గుట్ట మీద ఎక్కడ చూసినా ఏదో ఒక అవతారాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి, నుదుటిన శివుడు పెట్టుకునే నామం ఉంటుంది కదా, ఆ శివనామం చూడండి. ఇది ఒంటి కన్ను, కన్ను పక్కన ఈ శివనామాలు. నెక్స్ట్ నిలువు నామం చూడండి, వెంకటేశ్వర స్వామి నామం. నెక్స్ట్ నీళ్ళతో నిండున్నది అచ్చం విష్ణుపాదం. ఇక్కడ చాలామంది ప్రదక్షిణలు చేసి వాళ్ళ సమస్యల్ని పోగొట్టుకుంటుంటారు. ఇది విష్ణునామం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ శంకు చక్ర గదాలు కూడా ఉండేవి, కానీ కొంచెం మట్టిపోయడం వల్ల పూడిపోయాయి. ఇక్కడ గోపాదం కూడా ఉండేది. ఇక్కడ వచ్చిన పర్యాటకులు మంచిగా ఉయ్యాలు ఊగేటందుకు కూడా ఉయ్యాలలు ఏర్పాటు చేశారు, లైట్స్, ఇంకా కుంటలు. ఈ అడవిలో అనేక రకాల పక్షులు, అంటే ఉదయం సమయంలో మరియు ఈవినింగ్ సమయంలో కనబడతాయి, కానీ ఇప్పుడు మనం మధ్యాహ్నం సమయంలో తీస్తున్న వీడియో చూడండి. పుట్ట ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇలాంటి పుట్టలు కొన్ని వందల పుట్టలు ఉండొచ్చు అన్నమాట ఇక్కడ. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే చుట్టూ అంతా అడవి అన్నమాట. అదే మనం టీవీలో పేపర్లలో చాలాసార్లు చూసే వినే ఉంటాం అన్నమాట, 70 ఎకరాల అడవి. చూడండి, ఇదంతా ఎటు చూసినా అడవి అన్నమాట, సేద్యం ఏమీ ఉండదు. ఇప్పుడు మనం అక్కడ శివలింగాన్ని చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ బ్రహ్మరామ మాత. ఒకప్పుడు కొట్టం కొండ కొట్టం వాళ్ళది బ్రహ్మరామ దేవి దగ్గరికి వెళ్తున్నాము. ఓం నమః శివ, 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 ఓం నమః శివ. చూడండి ఈ ప్లేస్ ఎలా ఉందో, అంటే ఒక స్లాబ్ ఈ గుట్ట పైన, కానీ అచ్చం ఒక హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్లేస్ ఎలా ఉంటుందో ఒక స్లాబ్ లాగా. చూడండి భగవంతుడి యొక్క లీల ఎలా ఉంటుందో కరెక్ట్గా. చుట్టూ సేమ్ లెవెల్ అన్నమాట, ఒక స్లాబ్ లాగా ఉండి. ఇదిగోండి ఇక్కడ ఆ లోపల రాయి కనపడుతుంది కదా, ఇక్కడ ఆ శిలని
రమరాంబదేవిగా సత్యనారాయణ, దుషల సత్యనారాయణ సార్ గారు కొలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడిప్పుడు అనేక రకాలుగా విగ్రహాలని చెక్కి విగ్రహ రూపంలో పూజిస్తున్నారు. కానీ ఒక 200 సంవత్సరాలు బాపు గారి కంటే ముందు, 200 సంవత్సరాల ముందు మామూలు నార్మల్గా ఇలానే రాళ్ళని పెట్టే పూజించేవాళ్ళు. ఇదే అన్నమాట. ఇంకొకటి, మనం మరో శివలింగం దగ్గరికి వెళ్తున్నాం. జయ బ్రహ్మరామ తల్లి. ఇదంతా గుట్టనే చూడండి, చుట్టూ సిరికొండ గుట్ట అన్నమాట ఇది. ఓ, అక్కడ కనపడుతుంది కదా, ఇది ఉర్లుగొండ గుట్ట. ఇదిగో ఇంకో శివలింగం అన్నాం కదా, ఇదే. ఇక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడున్న ప్లేస్లన్నీ చూడాలి అంటే కనీసం ఒక రోజు పడుతుంది అన్నమాట. బాడీకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే జాన పండ్ల చెట్లు, పాల్స్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది ఇంకో సైడ్ అన్నమాట, టవర్స్. పశుపక్షాదుల కోసం నీళ్లు ఆగేలా భగవంతుడు ఎలా సృష్టించారు చూసారా. ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇంకా ఇక్కడ శివలింగం ఆగేంద్ర స్వామి రూపంలో. ఇక్కడ కూర్మావతారం రాయి. వర్షాకాలం చేయడం చేత నీళ్ళు చూడండి ఎలా కారిపోతున్నాయి. ఇక్కడ చూడండి డాల్ఫిన్ లాగా. అక్కడ 2 తలల నాగన్న, వావ్. డ్యూ టు స్మైలీ రైన్ సార్ చెప్పండి సార్, మీరు చిన్ననాటి అనుభవాలు. వర్షం కూడా వస్తుంది, న్యాచురల్ థెరపీ. చల్లగా ఉంటుంది, కళ్ళల్లో వినుకునేది. ఓకే, అంటే చిన్నప్పుడు మీరు అట్లా బాగా వినుకునే వాళ్ళా? వచ్చినప్పుడు ఇట్లానే కళ్ళల్లో వినుకునే చల్లగా ఉంటుంది. ఇక్కడ చల్లగా ఉంటుంది అంటే ఏదో ఒక మంచి రీజన్ ఉండి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఇదేనా సార్ ఈ మన ముందు కనపడుతుంది? అంటే ఈ గుట్ట పైన ఉంటుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ, నమస్తే.